ఇప్పటివరకు హెడ్లైన్స్ సర్చ్ చూద్దాం. విజయవంతంగా ముగిసిన తెలంగాణ దశాబ్ది వేడుకలు, సంతోషంతో సంబురాలు చేసుకున్న సబ్బంట వర్ణాలు. అమరులను నిత్యం స్మరించుకునేందుకే అమరజ్యోతి, ఉద్యమ ప్రస్థానం చిరస్థాయిగా ఉండాలన్న సీఎం కేసీఆర్. తిట్టినోలే పొగిడేలా తెలంగాణ అభివృద్ధి, మళ్లీ బీఆర్ఎస్ కే పట్టం కట్టాలన్న ముఖ్యమంత్రి. ప్రజలకు అండగా ఉండేది బీఆర్ఎస్ ఏనన్న మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ బీజేపీలు దేశానికి దండగని ఫైర్. ఆరాటం ఎక్కువ ఆచరణ తక్కువ, ప్రధాన పార్టీలు లేకుండానే ఇవాళ పాట్నాలో విపక్షాల భేటీ. రాష్ట్రంలో వేగంగా విస్తరిస్తోన్న నైరుతి ఋతుపవనాలు, మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరిలో 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి సీఎం కేసీఆర్ భూమి పూజ చేశారు. 184.87 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ఆసుపత్రిని నిర్మించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు, ఎంపీలు కొత్త ప్రభాకర్ రెడ్డి, బీబీ పాటిల్, స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డితో పాటు జిల్లాకు చెందిన ఇతర ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే చిమ్మ చీకటి అవుతుందన్న అపోహలను పటాపంచలు చేసి ఇవాళ తెలంగాణ కరెంటు వెలుగులతో వెలిగిపోతుందన్నారు సీఎం కేసీఆర్. ప్రస్తుతం దేశంలో 24 గంటల కరెంటు ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని స్పష్టం చేశారు. తలసరి ఆదాయం, తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలోనే 1 గా ఉన్నామని గుర్తు చేశారు. ప్రతి ఇంటికి నల్లా నీరు అందిస్తున్న ఘనత కూడా తెలంగాణ ప్రభుత్వానిదేనని కుండబద్దలు కొట్టారు సీఎం కేసీఆర్. ఈ జిల్లాలో మంత్రిగా పనిచేస్తూ నేను పటాన్ చెరువుకు అప్పుడు సదాశివరెడ్డి గారని పెద్ద ఆయన ఎమ్మెల్యే ఉండేవారు. ఆ టైంలో వచ్చి ఇక్కడనే సంగారెడ్డి గెస్ట్ హౌస్లో పడుకుంటూ 3 రోజుల పాటు గల్లీ గల్లీ నేను ఈ పటాన్ చెరువులో పాదయాత్ర చేసినాను. సమస్యలన్నీ ఇంచుమించుగా నాకు తెలుసు.
మైపాల్ రెడ్డి నాయకత్వంలో మంచి అభివృద్ధిలో పటాన్చెరు ముందుకు పోతా ఉంది. చాలా సంతోషం. నేను మీకు ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా. ఈ రోజు ఒక విషయం చెప్పాలంటే రాష్ట్రం ఏర్పడే క్రమంలో అనేకమైనటువంటి అపవాదులు అనేకమైనటువంటి అపోహలు అనుమానాలు కలిగించినారు. మీ తెలంగాణ చిమ్మని చీకటైపోతది, మీ కరెంటే రాదన్న దానికి నిదర్శనం నేను చెప్పే అవసరం లేదు. పటాన్ చెరువులో అప్పుడు పరిశ్రమల వాళ్ళు సమ్మెలు చేసేది కరెంటు కావాలని చెప్పి, ఇవాళ పటాన్ చెరువులో 3 షిఫ్టులు పరిశ్రమలు నడుస్తూ ఉన్నాయి. దానికి అదే సాక్ష్యం నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఏ విధమైన 24 అవర్స్ పవర్ ఎంటైర్ కంట్రీలో, ఎంటైర్ భారతదేశంలో ఒక్కటే ఒక్క రాష్ట్రం తెలంగాణ. ఎన్ని కష్టాలకు నష్టాలకు వచ్చైనా సరే పరిశ్రమలకు కానీ డొమెస్టిక్ కానీ గృహాలకు కానీ కమర్షియల్ కానీ వ్యవసాయానికి కానీ 24 గంటలు కరెంట్ ఇచ్చే ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ. ప్రతి ఇంటికి నల్లా పెట్టి నీళ్ళు ఇచ్చే ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ. అదేవిధంగా ఒక వ్యక్తిగత అంటే తలసరి విద్యుత్ వినియోగంలో భారతదేశంలో 1 తెలంగాణ. తలసరి ఆదాయం ఎందుకు కొరగాకుండా పోతామని మనకు శాపాలు ఎవరైతే పెట్టినరో వాళ్ళని మించిపోయి ఈరోజు 3,17,000 రూపాయలతోని తెలంగాణ దేశంలోనే 1 పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా వచ్చి చేరుకున్నాం. ఈ ప్రగతి అంతా కూడా మీ అందరి ప్రేమ, మీ అందరి యొక్క సపోర్టు, మీ అందరి దీవెన, మీరందరూ కూడా కార్మికులంతా చేస్తున్న కృషి, మన ప్రభుత్వ అధికారులు, మన శాసనసభ్యులు అందరూ కష్టపడుతున్నటువంటి సందర్భంలో బాగా వచ్చింది. పటాన్చెరుకు మెట్రో రావాలన్నారు సీఎం కేసీఆర్. మళ్లీ అధికారంలోకి రాగానే పటాన్చెరు నుంచి హయత్ నగర్ వరకు మెట్రోను విస్తరిస్తామన్నారు. మళ్లీ అధికారంలోకి రాగానే మొదటి కేబినెట్ లోనే ఈ నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. పటాన్చెరు నుంచి హయత్ నగర్ వరకు మెట్రోను విస్తరిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. మెట్రో రైలు ఇక్కడ కావాలని అన్నారు, డెఫినెట్ గా రావాలి. మొన్న అక్కడ విద్యాశాఖ మంత్రి గారి నియోజకవర్గానికి నేను పోయినాను. సబితా ఇంద్రారెడ్డి గారు మా మహేశ్వరం సైడ్ రావాలి మెట్రో రైలు అంటే నేను అక్కడ ఆ సభలోనే చెప్పిన, మీరు పేపర్లలో చూసి ఉండొచ్చు. హైదరాబాద్ సిటీలో హయ్యెస్ట్ ట్రాఫిక్ ఉండేటువంటి కారిడార్ మన పటాన్చెరు నుంచి దిల్చుక్ నగర్ వరకు, అండ్ ఇప్పుడు హయాత్ నగర్ కూడా అయిపోయింది. అంటే పటాన్చెరు నుంచి డెఫినెట్గా హయాత్ నగర్ దాకా మెట్రో రైలు రావాల్సిన అవసరం ఉంది. అది గ్యారంటీగా వచ్చి తీరుతుంది, మీరు మళ్ళీ గెలిపిస్తే వస్తుంది. ఇప్పుడు అబద్ధాలు, ఎందుకంటే మనం అబద్ధాలు చెప్పాం, ఈ లోపల అది రాదుపోదు. కానీ నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను మీకు వాగ్దానం చేస్తా ఉన్నా, మొట్టమొదటి క్యాబినెట్లోనే పటాన్ చెరువు నుండి హయాత్ నగర్ మెట్రో రైల్ శాంక్షన్ చేపిస్తాం. ఇది నా వ్యక్తిగత వాగ్దానం, గ్యారంటీ నేను చేపిస్తాను, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. పటాన్చెరు నియోజకవర్గంలో ఐటీ పరిశ్రమ అభివృద్ధి కోసం కృషి చేస్తామన్నారు సీఎం కేసీఆర్. పాలిటెక్నిక్ కాలేజ్ కోసం జీవోను జారీ చేస్తామన్నారు. రామసముద్రం చెరువును అభివృద్ధి చేస్తామన్నారు. పటాన్చెరులో ఇండస్ట్రీలు బాగా నడుస్తున్నాయని తెలిపారు. పటాన్చెరు నియోజకవర్గంలో అభివృద్ధి మరింత జోరందుకోవాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. మిత్రుడు మైపాల్ రెడ్డి, ఇది పారిశ్రామిక ప్రాంతం కాబట్టి ప్రత్యేకంగా నాకు పాలిటెక్నిక్ కావాలని అడిగినారు, దాన్ని మంజూరు చేస్తా ఉన్నాం. ఈ రోజే జీవో కూడా విడుదల చేస్తాం. అదేవిధంగా కొల్లూరులో దాదాపు 17,000 పైచిలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించినటువంటి వాటిని శంకుస్థాపన అంటే ప్రారంభోత్సవం చేసి వచ్చినాం. దీనిలో లోకలలోకి అది పటాన్ చెరువు కూడా సంబంధించింది. అది లోకలలోకి ఉన్నాయా లేవని నేను మంత్రిని అడిగితే వాళ్ళు చెప్పినారు, పటాన్ చెరువు నియోజకవర్గం వాళ్ళకు 2,000 ఇల్లు వస్తాయి సార్ దీనిలో, అది మహిపాల్ రెడ్డి గారు లిస్ట్ ఇస్తే వాళ్ళకి ఇచ్చేస్తామని చెప్పినారు. అట్లా పటాన్ చెరువులో ఇండస్ట్రీలు బాగా జరుగుతున్నాయి. ఒక పరిశ్రమ మన కళ్లద్దాలు తయారు చేసే మెడికల్ డివైజెస్ పార్క్ వస్తే ఆ ఒక్క ఫ్యాక్టరీలోనే 15,000 మంది పనిచేస్తూ ఉన్నారని చెప్పారు. చాలా సంతోషం. పటాన్ చెరువు ఇంకా అభివృద్ధి చెందాలా, ఒక 500 ఎకరాలు కొని పెట్టినామని చెప్పినారు. ఇక్కడ ఐటీ ఇండస్ట్రీ కూడా తేవడానికి తప్పకుండా నేను రామారావును పంపిస్తాను, త్వరలోపల ఇక్కడ ఐటీ కంపెనీలు కూడా వచ్చే విధంగా ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా మా భూపాల్ రెడ్డి గారు పదే పదే చెప్తా ఉన్నారు, ఎమ్మెల్యే గారు అడుగుతూ ఉన్నారు, రామసముద్రం చెరువును కొంచెం సుందరీకరించి బాగా గొప్పగా చేయాలని చెప్తా ఉన్నారు. అది బీహెచ్ఈఎల్కు మన పటాన్ చెరువుకు మధ్యలో ఉండేటువంటి చెరువు, దాన్ని డెఫినెట్గా నేను హరీష్ రావు గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, దానికి అవసరమైన డబ్బు ఇరిగేషన్ శాఖ నుంచి మంజూరు చేయించి వెంటనే దాన్ని ఒక గొప్ప సిటీలో ఏ విధంగా చేస్తున్నామో, సిద్దిపేట కోమటి చెరువు మీరు ఎట్లా చేసినారో ఆ చెరువును అట్లా తయారు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను.
పటాన్చెరి నియోజకవర్గంపై వరాల జల్లు కురిపించారు సీఎం కేసీఆర్. నియోజకవర్గంలోని మూడు మున్సిపాలిటీలకు తలా 30 కోట్ల రూపాయలు మంజూరు చేస్తామన్నారు. మూడు డివిజన్లకు గాను తలా 10 కోట్ల రూపాయలు ఇస్తామన్నారు. 55 గ్రామ పంచాయతీలకు తలా 15 లక్షల రూపాయలు ప్రకటించారు. త్వరలోనే రెవెన్యూ డివిజన్ను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. పటాన్చెరిలో పొల్యూషన్ పెరగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. విపరీతమైనటువంటి ఇండ్లు వస్తూ ఉన్నాయి, అభివృద్ధి జరుగుతూ ఉంది, కాలనీలు వస్తూ ఉన్నాయి. ఈ కాలనీలు వచ్చినప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెంటనే రాదు, స్థానిక సంస్థల దగ్గర అంత డబ్బు ఉండదు. అవన్నీ కూడా వెంట వెంటనే రావాలంటే కొంత అదనపు సాయం మాకు కావాలని ఎమ్మెల్యే గారు బలంగా అడుగుతున్నారు. మూడు మున్సిపాలిటీలు ఉన్నాయని చెప్పినారు, మూడు డివిజన్లు ఉన్నాయని చెప్పినారు. మూడు మున్సిపాలిటీలకు కూడా ఒక్కొక్క దానికి 30 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మూడు డివిజన్లు ఉన్నాయి, ఆ మూడు డివిజన్లకు కూడా తలా 10 కోట్ల రూపాయలు 10 కోట్ల చొప్పున ఈచ్ డివిజన్కి ఇస్తాం. ముగ్గురు కార్పొరేటర్లు కూడా వాళ్ళు అక్కడ అభివృద్ధి సాధించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా మీ గ్రామ పంచాయతీలు కూడా 55 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, వాటి ప్రత్యేకమైన అభివృద్ధి కోసం ప్రతి పంచాయతీ కూడా ఒక 15 లక్షల రూపాయలు సీఎం ఫండ్ నుంచి నేను మంజూరు చేస్తా ఉన్నా. మీకు త్వరలోనే ఆదేశాలు కూడా వస్తాయి. పటాన్చెరు చాలా జనాభా పెరుగుతున్నది, స్పెషల్ అడ్మినిస్ట్రేషన్ అవసరం ఉంటుంది, ఇక్కడ రెవెన్యూ డివిజన్ కావాలని కోరుతా ఉన్నారు. దాన్ని కూడా తప్పకుండా మంజూరు చేస్తాం, త్వరలోపలనే ఉత్తర్వులు కూడా ఇస్తామని నేను మనవి చేస్తూ ఉన్నా. అదేవిధంగా రాజీవ్ శర్మ గారు, మన మాజీ చీఫ్ సెక్రటరీ గారు, వారికి నేను ధన్యవాదాలు చెప్పాలి. వారు ఎందుకంటే చీఫ్ సెక్రటరీగా ఉంటూ ఆ తదనంతరం నా కోరిక మేరకు మంచి అధికారి, నిజాయితీ గల అధికారి కాబట్టి పొల్యూషన్ బోర్డు మీరు చూడండి అని చెప్తే పొల్యూషన్ బోర్డు చైర్మన్గా ఉన్నారు. ప్రభుత్వానికి ముఖ్య సలహాదారుగా ఉంటూ పొల్యూషన్ బోర్డు చైర్మన్గా ఉన్నారు. ఈ ప్రాంతాన్ని మీకు తెలియకుండానే ఆయన 10 సార్లు తిరిగిపోయినారు. ఇక్కడ మళ్ళీ భవిష్యత్తులో పొల్యూషన్ రావద్దు, రాకుండా చర్యలు తీసుకోవాలి. తర్వాత వచ్చి ఏదైనా ఇబ్బంది జరిగినా ట్రీట్మెంట్ కోసం ఇక్కడికిక్కడనే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావాలని చెప్పి వారే ప్రత్యేకంగా చొరవ తీసుకొని నా చేత లెటర్ కూడా రాయించి దాదాపు 200 కోట్లతోని బ్రహ్మాండమైన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇక్కడ వచ్చేటట్టు చేయడంలో రాజీవ్ శర్మ గారిదే ప్రధాన పాత్ర. వారికి మనందరి తరఫున, పటాన్చెరు తెలంగాణ ప్రజల తరఫున శర్మ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ హాస్పిటల్ కూడా హరీష్ రావు గారే మంత్రి, మీ ఆరోగ్య మంత్రి మీ దగ్గరే ఉన్నాడు కాబట్టి చాలా తొందరగా స్పీడ్గా దాన్ని కంప్లీట్ చేసి అది మీ అందరికి కూడా సేవలు అందించాలి, ఆ విధంగా ముందుకోదామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. హరీష్ రావు వైద్య శాఖ మంత్రిగా వచ్చిన తర్వాత వైద్య రంగం పరుగులు పెడుతుందన్నారు సీఎం కేసీఆర్. దేశంలో ఎక్కడా లేని విధంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మిస్తున్నామని చెప్పారు. నీళ్ల కరువును మటుమాయం చేశామన్నారు. తెలంగాణలో ఈ ప్రగతి ఇలాగే కొనసాగాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరోసారి దీవించాలని విజ్ఞప్తి చేశారు. మోసపోతే గోసపడతామని, బీఆర్ఎస్ కు అండగా నిలవాలని సీఎం కేసీఆర్ కోరారు. మనం చేస్తున్న మంచినీళ్ళ సరఫరా కానీ ఎక్కడ ఇండియాలో ఉండదు. ఇట్ట అనేక విషయాలు మీ అందరూ కూడా కల్లారా చూస్తూ ఉన్నారు. అద్భుతమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకొని రాష్ట్రంలో నీళ్ల కరువు లేకుండా మటుమాయం చేసుకున్నాం. ఇంకా ఎన్నో ఎన్నో కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తూ ఉన్నా, మోసపోతే గోసపడతాం. ఏ ఉద్దేశంతోనైతే తెలంగాణ తెచ్చుకున్నామో దాన్ని బ్రహ్మాండంగా ఒక గాడిలో పెట్టుకొని ఆర్థిక పరంగా అన్నిటి పరంగా ముందుకు పోతూ ఉన్నాం, పేదల సంక్షేమాన్ని చేస్తూ ఉన్నాం. కేసీఆర్ కిట్టు ఏ విధంగా ఉంటుందో మీకు తెలుసు, ఏ విధంగా ఆలోచిస్తున్నామో మీకు తెలుసు. ఇవాళ హరీష్ వచ్చిన తర్వాత వైద్య రంగం కొత్త పరుగులు పెడతా ఉంది. ఒక కేసీఆర్ కిట్టే కాదు, స్త్రీలు గర్భవతులుగా ఉన్నప్పుడే పుట్టే బిడ్డ తల్లి ఇద్దరు కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి న్యూట్రిషన్ కిట్ను కూడా ప్రారంభం చేసినారు. అది కూడా చాలా సంతోషకరమైన విషయం. వైద్య ఆరోగ్య రంగంలో మీ అందరికీ తెలుసు, హైదరాబాద్ పోతే ఓన్లీ ఉస్మానియా, గాంధీ తప్ప ఇంకోటి లేకుండే, తప్పితే నీలోఫర్ దవాఖాన తప్ప ఇంకోటి లేకుండే. అద్భుతమైనటువంటి 5 దవాఖానాలు పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ వస్తూ ఉన్నాయి. ప్రభుత్వ రంగంలోనే 17,000 బెడ్స్ ఉంటే 50,000 బెడ్స్ కోతా ఉన్నాం. అదేవిధంగా ప్రతి బెడ్ కూడా ఆక్సిజన్ ఉండే విధంగా కూడా చర్యలు తీసుకున్నాం. ఇక్కడనే మన ఇస్నాపూర్లో 550 టన్నుల ఆక్సిజన్ పెట్టేటువంటి యూనిట్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే మనం ఎవరినో కేంద్ర ప్రభుత్వాన్ని ఇంకోని అడుకోకుండా మన ఆక్సిజన్ మనమే తీసుకునే విధంగా కూడా పెట్టుకున్నాం. కాబట్టి మనకు ఎటువంటి ఇబ్బంది రాకుండా ప్రజలను కాపాడాలని ముందుకు పోతా ఉన్నాం. కొనసాగుతున్న ఈ రాష్ట్ర ప్రగతి ఇదే విధంగా మళ్ళీ ముందుకు కొనసాగాలంటే నిన్న మొన్న 20 రోజుల నుంచి ఏ విధంగా మీరు కార్యక్రమాలు చేసినారో అట్లాగే రేపు రాబోయే రోజులలో కూడా ప్రభుత్వాన్ని దీవించినట్టయితే
మైపాలని మరొకసారి దీవించినట్లయితే బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి మనం చేసుకుంటాం. మీకు కావాల్సిన పనులన్నీ చాలా గొప్పగా చేసుకొని ముందుకు పోదాం. తెలంగాణ అభివృద్ధిని శత్రువులు సైతం మెచ్చుకుంటున్నారని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రాలో 50 ఎకరాలు కొనొచ్చని చంద్రబాబు చెప్పారని గుర్తు చేశారు. ప్రత్యేక రాష్ట్రం రాకముందు సమైక్య శక్తులు ఎంత కన్ఫ్యూజన్ కు గురి చేశాయనో కానీ ఇప్పుడు తెలంగాణలో భూముల ధరలు బాగా పెరిగాయని స్పష్టం చేశారు. ఈ ప్రగతి ఇలాగే కొనసాగితే బంగారు తెలంగాణ సాధించడం ఖాయమని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఇంత తొందరలో ఇంత బాగైద్దని ఎవరు కూడా ఊహించలే. మన శత్రువులు తెలంగాణ ఏర్పడకూడదు అని మాట్లాడినటువంటి పెద్దలే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన చెప్పినారు. గతంలో ఆంధ్రాలో ఎకరం అమ్మి తెలంగాణలో 5 ఎకరాలు 6 ఎకరాలు కొనుక్కుందాము, కానీ ఇప్పుడు తెలంగాణలో ఎకరం భూమి అమ్మితే ఆంధ్రాలో 50 ఎకరాలు కొనుక్కుంటారని చంద్రబాబు నాయుడు గారే చెప్పిండు. అంటే విషయం తారుమారైంది. మంచి నాయకత్వం ఉంటే, మంచి ప్రభుత్వం ఉంటే తెలంగాణ భూముల ధరలు ఎవరినో మీకు తెలుసు. తెలంగాణ కోసం మనం కొట్లాడుతున్నప్పుడు మన సంగారెడ్డి జిల్లా వాళ్ళను, రంగారెడ్డి జిల్లా వాళ్ళను సమైక్య శక్తులు చాలా కన్ఫ్యూజ్ చేసినాయి తెలంగాణ వస్తే భూముల ధరలు పడిపోతాయని. కానీ ఇలా పటాన్ చెరువులో ఎకరం ధర ఎంత? ఆ రోజు ఎంత ఉండే? 30 కోట్లు మైపాలని చెప్తా ఉన్నాడు. 30 కోట్ల రూపాయలని చెప్తా ఉన్నారు. మరి 30 కోట్లతో నిజంగానే చంద్రబాబు నాయుడు అంటే 100 ఎకరాలు కొనుక్కోవచ్చు ఆంధ్రలో పోయి? ఆ పరిస్థితి వచ్చింది. ఇంకా కూడా నేను కలలుగన్న బంగారు తెలంగాణ గ్యారంటీ అయి తీరుతుంది. మనకు నిజాయితీ ఉంది కాబట్టి, చిత్తశుద్ధి ఉంది కాబట్టి, ప్రజలను ఖచ్చితంగా మంచిగా చూసుకోవాలనే తపన ఉంది కాబట్టి మనం ముందుకు పోతా ఉన్నాం.